నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి జిల్లా రేణిగుంటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, వైద్యుడి సహా అతని ఇద్దరి పిల్లలు మృతి. మహబూబ్ నగర్ జిల్లా కాకర్ల పహాడ్లో విషాద ఛాయలు, తల్లి సహా ఇద్దరు పిల్లల ఆత్మహత్యతో బంధువుల రోదనలు. ఖమ్మంలో మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తుల ఘర్షణ, కత్తెరతో పొడవడంతో ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. సిరియా పడవ ప్రమాదంలో 89కి చేరిన మృతుల సంఖ్య, ఐరోపా దేశాలకు వలస వెళ్తుండగా ప్రమాదం. భారత్ ఆసీస్ మ్యాచ్ దృష్ట్యా ఉప్పల్లో భద్రత కట్టుదిట్టం, బ్లాక్ టికెట్లు అమ్ముతున్న 8 మంది అరెస్ట్.